హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో ఒక ఫేమస్ అరేబియన్ డెజర్ట్ చూద్దాము ఈ డెజర్ట్ ఈ ఒకేషన్స్కైనా పెట్టచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు మీ గెస్ట్కి ఈ రెసిపీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి అందులోకి నేను ఇక్కడ మిథాయి మేట్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కనుక మిథాయి మేట్ లేకపోతే వన్ కప్కి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా షుగర్ పౌడర్ కూడా వేస్తున్నాను సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇలా షుగర్ కానీ మిథైమేట్ కానీ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా సాఫ్ట్గా ప్రి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెల్టెడ్ బటర్ వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేకపోతే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవాణి కొద్దిగా మిక్సీ వేసేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక వన్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయించుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి మనం కేక్ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో సో ఇలా స్లోగా ఈ డో అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ కనుక ఈ టెక్చర్ అనేది కొంచెం హార్డ్గా అనిపిస్తే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కేక్ టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి సో ఇలా ఈ టెక్చర్ వరకు మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కేక్ ప్యాన్కి బటర్ పేపర్ పెట్టేసి అందులోకి ఈ మిక్చర్ మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకోండి దీన్ని ఓవెన్లో ఒక వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి కేక్ అది బేక్ అయ్యేలోపు మనం ఒక షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ షుగర్ సిరప్ అనేది థిక్గా ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది పల్చగా ఉండొద్దు కొద్దిగా థిక్గా ఉండాలి సో మనం ఓవెన్లో పెట్టేసాం కదా కేక్ అనేది బేక్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఇది బేక్ అయి ఉంటుంది చూసారా టూత్ పిక్కి ఏమీ అంటలేదు సో ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేసుకోండి పైన ఉన్న బటర్ పేపర్ని స్లోగా తీసేసుకోవాలి సో ఇలా బటర్ పేపర్ తీసేసి కేక్ని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయండి సో ఇప్పుడు మనం ఈ కేక్ పైన అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి దీనివల్ల మనం షుగర్ సిరప్ వేస్తాం కదా అది అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని దీనిపైన స్లోగా వేసుకోండి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని స్లోగా వేసుకోండి అది పీల్చిన కొద్దీ మనము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది మొత్తం ఈవెన్గా మనకి లోపలికి ఇంకుతుందనమాట చూసారా ఇలా వేస్తుంటే అలా లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది అలా అబ్జర్వ్ అయినప్పుడల్లా మనము షుగర్ సిరప్ యాడ్ చేస్తూ ఉండాలి దీనివల్ల మనకి ఈ డెజర్ట్ అనేది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే ఆహా అమోఘం అంటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈసారి స్పెషల్ అకేషన్లో ఈ డెజర్ట్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మూ వీడియోస్ ఇన్ మై ఛానల్